దేశభక్తి ఒక్క రోజుకు పరిమితమయ్యే వేడుక కాదు ఇది జీవితాంతం ఉండే వేడుక ఏకత్వంలో భిన్నత్వం చూడగలిగిన వాడే నిజమైన దేశభక్తుడు ఉత్సవాల సందర్భంగా దేశభక్తిని ప్రదర్శించిన తెలంగాణ సమాజం ఇదే ఒరవడిని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేశభక్తిని కొందరు తమ పేటెంట్ గా భావిస్తూ తమకు నచ్చిన వారిని దేశద్రోహులుగా కింద జమా కడుతున్నారు ఇది అత్యంత దారుణం ఈ ఫాసిస్ట్ పోకడలు మన ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాస్వామ్యవాదులు గట్టిగా ఎదుర్కొంటున్నారు దీనిపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది ఈ ప్రగతిశీల శక్తులను ఏకం చేసే ప్రక్రియలో నాయకత్వం వహిస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని దేశమంతా అభినందిస్తుంది ఇటువంటి నాయకత్వానికి దేశం ఎదురు చూస్తుంది గతంలో వెనక్కు తిట్టివేయబడ్డ తెలంగాణ స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ తన అస్తిత్వాన్ని గర్వంగా చాటుకోవడం ఆనందంగా ఉంది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి పోరాట యోధుడిగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు రానున్న రోజుల్లో తెలంగాణ మరింత అభివృద్ధి సాధించి దేశానికి మార్గం చూపే రాష్ట్రాలుగా అవతరించాలని వజ్రోత్సవాలు ముగుస్తున్న సందర్భంగా కోరుకుంటున్నాం ఈ వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రజలందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై హింద్ జై తెలంగాణ